తుని పిచ్చుకని హింసించిన బుజ్జి పిచ్చుక. తుని పిచ్చుక భర్తైన రాజు పిచ్చుక చనిపోవడంతో చాలా కష్టాలు పడుతూ తన ఒక్కగానొక్క కూతురైన బుజ్జి పిచ్చుకని చాలా జాగ్రత్తగా పెంచి పెద్ద చేస్తుంది. ఏంటి తుని, ఇవాళ ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? పక్కనే ఉన్న బంగారు కొట్టుకెళ్ళి తిరిగి వస్తున్నాను లూసి. బంగారు కొట్టుక? అయితే నీకోసం ఏం కొన్నావేంటి? నాకోసం కాదు, బుజ్జి కోసం ఒక బంగారు హారం కొన్నాను. ఇదిగో చూడు. అరే, ఈ హారం చాలా బాగుంది. అయినా ఏంటి, ఎప్పుడు బుజ్జి కోసమే ఏదో ఒకటి కొంటూ ఉంటావు, నీకోసం ఏది కొనవు ఎందుకు? అరే, ఈ వయసులో నాకెందుకు ఇవన్నీ? నేనేం చేసినా నా కూతురి కోసమే. తను క్షేమంగా ఉంటే నాకంతే చాలు. అందులోని రేపో మాపో పెళ్లి కావలసిన పిల్ల, తనకే ఇవన్నీ అవసరమవుతాయి. నాకెందుకు ఇవన్నీ? అసలే భర్త చనిపోయిన ఆడదాన్ని ఇవన్నీ వేసుకుని తిరిగితే సమాజంలోని వాళ్ళు ఏమనుకుంటారు? అరే, అలా అనుకుంటే ఎలా చెప్పు. అయినా నీకేమంతా వయసైపోయిందని, నీకోసం ఎంతో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి కదా. కానీ బుజ్జికి లేకుండా నేను మాత్రం ఇవన్నీ ఎలా వేసుకోగలను? అలా తుని పిచ్చుక నగల్ని తీసుకుని ఇంటికెళ్తుంది. బుజ్జి, ఆఫీస్ నుండి వచ్చావా అమ్మా? వచ్చానులే, కానీ ఏం చేశావు తినడానికి? అయ్యో, ఇవాళ ఏం చేయలేదమ్మా. అవి ఏ ఎందుకు చేయలేదు? ఎప్పుడు ఇంట్లోనే ఉంటావుగా, ఏం పని చేయకుండా ఖాళీగా పడుంటావు. ఏదో ఒక పిండి వంట చెయ్యొచ్చుగా. అంటే బుజ్జి, ఇవాళ నేను నీకోసం బంగారు కొనడానికని బయటకెళ్ళానమ్మా. ఏమిటి బంగారమా అంటూ తుని పిచ్చుక చేతిలో ఉన్న నెక్లెస్ ని బుజ్జి పిచ్చుక లాక్కుంటుంది. ఈ నెక్లెస్ చాలా బాగుంది. నీ పెళ్లి కోసమే కొన్నాను తల్లి. వీటితో పాటు పోయిన సంవత్సరం కొనిన కమ్మలు గాజుల్ని పెళ్లికి వేసుకో, చాలా అందంగా ఉంటావు. అమ్మా, నీకొక విషయం చెప్పాలి. ఏమిటది బుజ్జి, నీకింకా ఏమైనా కావాలా? అది కాదమ్మా, నువ్వు ఎలాగో పెళ్లి ప్రస్తావన తెచ్చావుగా, అందుకే చెప్తున్నాను. నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను. అవునా, ఎవరమ్మా అతను? మా కాలేజీలో నాతో పాటు చదువుకున్న బన్ను కాకి అమ్మ. ఇప్పుడు మేము ఒకే ఆఫీస్ లో పనిచేస్తున్నాం. బన్ను కాకి అంటే చిచ్చు కాకి కొడుక? అవునమ్మా. అయినా చిచ్చు కాకి చాలా గయ్యాలిది కదా తల్లి, రేపు పెళ్ళయ్యాక తనతో ఎలా వేగుతావు? అమ్మా, అవన్నీ నేను చూసుకుంటాను. బన్ను నొప్పించి ఇక్కడే మనతో పాటు ఉండేలా చేస్తాను. అయ్యో, అప్పుడు చిచ్చు ఒంటరైపోతుంది కదమ్మా. అది అలా అని ఆమెతో ఎలా వేగను? అయినా మేము పనిచేసే చోటు వారింటికి చాలా దూరం. ఆ శాఖతో నేను బన్ను ఆమెకి దూరంగా ఇక్కడే ఉంటాం. అలా బుజ్జి పిచ్చుక తుని పిచ్చుకని పెళ్లి కొప్పిస్తుంది. అలానే బన్ను కాకి కూడా చిచ్చు కాకిని ఒప్పిస్తాడు. అలా వాళ్ళు ఒక గుడిలో పెళ్లి చేసుకుంటారు. ఎక్కడైనా పెళ్ళైతే అమ్మాయి అత్తారింటికొస్తుంది, కాని ఇక్కడేమో విచిత్రంగా నా కొడుకు మీ ఇంటికొస్తున్నాడు. అరే అమ్మా, చెప్పానుగా మా ఆఫీస్ కి మన ఇల్లు చాలా దూరమని. అదే బుజ్జి వాళ్ళింటి నుండి చాలా దగ్గర. కొన్ని రోజులయ్యాక బాగా డబ్బు సంపాదించుకుని అక్కడికొస్తాంలే. అలా బన్ను కాకి బుజ్జి పిచ్చుక తుని పిచ్చుకతో పాటు కలిసి నివసిస్తూ ఉంటారు. బుజ్జి, నాకెంతో ఆనందంగా ఉంది తల్లి. మీ నాన్నగారు పోయాక నేను నిన్ను చాలా కష్టపడి పెంచి పెద్ద చేశాను. నాకెప్పుడు తోడుగా ఉన్నది మన ఊర్లో ఉండే పోలేరమ్మ మాత్రమే. ఎలాగో పెళ్ళైందిగా, ఒకసారి ఆ అమ్మవారిని దర్శించుకుని వద్దాం. అయ్యి అమ్మా, నాకు గుళ్ళన్నా పూజలన్నా చాలా చిరాకని చెప్పానుగా. మరోసారి ఈ విషయం నా వద్ద తీసుకుని రావద్దు. అలాగే ఇవాళ వంటేంటి? ఇంకా ఏం చేయలేదమ్మా. అది అమ్మా, అసలు నీకు మర్యాద కాస్తైనా తెలుసా? ఇంట్లో కొత్త అల్లుడున్నాడుగా, అతనికి ఏదైనా మంచి వంట చేసి పెట్టాలని కాస్త అయినా ఆలోచన ఉందా? అంటే ఒకసారి నీతో గుడికి వెళ్ళడం గురించి మాట్లాడదామని వచ్చానమ్మా. అమ్మా, షాకులు చెప్పుకు, ముందు నాకు బన్నుకి వెళ్ళి వంట చెయ్యి. అలా తుని పిచ్చుక కష్టపడి వంట చేస్తుంది. బుజ్జి, ఇవాళ నీకు ఇష్టమని బిర్యానీ చేశాను. అరే బిర్యానీయా, నాకు బిర్యానీ అంటే చాలా ఇష్టం. ఇదిగో తినండి. అలా తుని పిచ్చుక వారికి బిర్యానీ వడ్డిస్తుంది. అలా వాళ్ళు లొట్టలేసుకుంటూ చేసిన బిర్యానీ మొత్తం ఖాళీ చేసేస్తారు. అరే
బిర్యానీ మొత్తం ఖాళీ అయిపోయింది. అత్తగారు మీరు తిన్నారా? లేదు బాబు. అది ఒక్క రాత్రి తినకపోతే ఏం కాదులి. అలా బుజ్జి పిచ్చిగా తల్లిని అవమానించి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. బుజ్జి, మన ఊరికి దగ్గరలో ఒక నది ఉంది కదా, ఒకసారి అక్కడికి వెళ్దాం. చాలా రోజులైందిగా బయటకెళ్ళి. అలాగే వెళ్దాం. ఇదిగో అమ్మ, నువ్వు కూడా మాతో పాటు. అక్కడ మేము కొన్ని వస్తువుల్ని ఎవరు మోస్తారు? అలా బుజ్జి పిచ్చుక, తుని పిచ్చుక, బన్ను కాకి నది వద్దకు వెళ్తారు. వాళ్ళంతా ఆ నది ఒడ్డున నిలబడి ఉండగా పాపం బుజ్జి కాలు జారి నదిలో పడిపోతుంది. అమ్మో, నాకు భయం, నేను రాలేను. అలా బుజ్జి మునిగిపోతూ ఉండగా పాపం తుని నీళ్ళలోకి దూకి బుజ్జిని రక్షించి బయటకు తీసుకుని వస్తుంది. అలా బుజ్జి పిచ్చుక అప్పటి నుండి తన తల్లైన తుని పిచ్చుకని జాగ్రత్తగా చూసుకుంటుంది. పక్షుల పుచ్చకాయ ఇల్లు. బుజ్జి, ఏంటి ఎప్పుడు అసలు వంటగదికి రాని రావు? ఇవాళేంటి ఇలా వచ్చావు? ఆకలిగా ఉందా? ఏమైనా ఇవ్వనా? అమ్మా, నాకు ఆకలిగా లేదు. నేను నీకు ఒక విషయం గుర్తు చేయాలని వచ్చాను. ఏం గుర్తు చేయాలనుకుంటున్నావు? అమ్మా, నీకు నిజంగా ఏం గుర్తు రావటం లేదా? బుజ్జి, నువ్వేం చెప్పాలనుకుంటున్నావో నేరుగా చెప్పు తల్లి. అసలే నాకు చాలా పనులున్నాయి. అమ్మా, ఎల్లుండి నా పుట్టినరోజు. చూస్తూ ఉంటే నీకు ఆ విషయం పూర్తిగా గుర్తులేనట్టుంది. అరే బుజ్జి, నాకు గుర్తుంది తల్లి. అయితే ఏం తెలియనట్టు అలా ఉన్నావేంటమ్మా? బుజ్జి, అసలు నీ పుట్టినరోజు మర్చిపోతేనే కదా. ఇలారా, నీకొకటి చూపిస్తాను. ఏంటది? ఇదిగో నీకోసం ఈ అందమైన నక్లెస్ కొన్నాను. అరే, ఈ నక్లెస్ చాలా బాగుందమ్మా. నాకొక్కగానొక్క కూతురివి. నీ పుట్టినరోజుని ఎలా మర్చిపోగలను చెప్పు. అమ్మా, నీకు మరొక విషయం చెప్పాలి. ఏంటి బుజ్జి అది? అమ్మా, ఈసారి నా పుట్టినరోజుని ఘనంగా చెయ్యమ్మా. నా స్నేహితుల్ని పిలుస్తాను, వారికి నీ చేతితో వంట చేసి పెట్టు. అలాగే బుజ్జి, నేను కూడా నా స్నేహితుల్ని పిలుస్తాను. ఈసారి నీ పుట్టినరోజుని ఊర్లో ఉన్న అన్ని పక్షులతో జరుపుకుందాం. అయితే ఇప్పుడే వెళ్ళి నేను నా స్నేహితుల్ని ఆహ్వానిస్తాను. ఉండు, నేను కూడా నీతో పాటు వస్తాను. అలా బుజ్జి పిచ్చుక, తుని పిచ్చుక పుట్టినరోజు పండుగకి అందరినీ ఆహ్వానించడానికని బయటికెళ్తారు. ఆ, ఇదిగో లూసి, ఎల్లుండి నా కూతురు పుట్టినరోజుంది. నువ్వు ఆ వేడుకకి ఖచ్చితంగా రావాలి. ఖచ్చితంగా వస్తాను తుని. ఇదిగో చోటు, నువ్వు కూడా రావాలి. చోటు పిండి, వస్తూ వస్తూ చిక్కిన్ కూడా మీతో పాటు తీసుకుండండి. అలాగే చిచ్చు, నువ్వు కూడా పుట్టినరోజు వేడుకకి బన్ను కాకిని తీసుకుని రావాలి. అలాగే తప్పకుండా వస్తాంటుని. నేను ఊరుకున్న బన్ను ఊరుకోడుగా. అలా తుని పిచ్చుక ఊర్లోని వాళ్ళందరినీ బుజ్జి పుట్టినరోజు వేడుకకి ఆహ్వానిస్తుంది. అలా బుజ్జి పిచ్చుక పుట్టినరోజు రానే వస్తుంది. బుజ్జి, పుట్టినరోజు శుభాకాంక్షలమ్మా. చాలా ధన్యవాదాలమ్మా. అలా తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక పుట్టినరోజు నాడు తన కోసం కొన్న నెక్లెస్ ని అలంకరిస్తుంది. అమ్మా, ఈ నెక్లెస్ చాలా బాగుంది. బుజ్జి, ఇవాళ నీకు బాగా ఇష్టమైన కేక్ ని కూడా తీసుకుని వచ్చాను. అది ఈ కేక్ అంటే నాకు చాలా ఇష్టం. అదిగో అందరూ అతిథులు వస్తున్నారు, పద వెళ్ళి వారిని ఆహ్వానిద్దాం. అలా తుని పిచ్చుక బుజ్జి పిచ్చుక తమ ఇంటికి వచ్చిన మిగతా పక్షుల్ని ఆహ్వానిస్తూ ఉంటారు. అలా ఒక చెట్టు కింద పుట్టినరోజు వేడుకను నిర్వహిస్తారు. ఇంకెందుకు ఆలస్యం? బుజ్జి, కేక్ ని కట్ చెయ్యి. అలా బుజ్జి కేక్ ని కట్ చేస్తుంది. అందరూ బుజ్జికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తారు. అలా అందరూ ఆడుతూ పాడుతూ ఉంటారు. ఇంతలో పెద్ద ఉరుములతో వర్షం మొదలవుతుంది. అయ్యయ్యో, వర్షం మొదలవుతుంది. అందరూ తమ పిల్లల్ని జాగ్రత్తగా పట్టుకోండి. హఠాత్తుగా ఈ వర్షం మొదలవడం ఏంటి? కంగారు పడకండి. ఈ వర్షం చూస్తుంటే కాసేపట్లో ఆగిపోయేలా ఉంది. ఆగేంత వరకు ఈ చెట్టు కిందే ఉందాం. ఆగిపోగానే ఇక్కడి నుండి మనం అందరం ఇళ్ళకెళ్ళిపోదాం. అలా పక్షులు ఆ చెట్టు కింద నిలబడి ఉంటారు. కానీ ఎంత ఎదురు చూసినా వర్షం మాత్రం ఆగదు. అమ్మా, వర్షం అస్సలు ఆగేలా లేదు. అవును, గంట గంటకి పెరుగుతూనే ఉంది కానీ అస్సలు తగ్గడం లేదు. అమ్మా, నాకు చాలా చాలా
ఆకలిగా ఉండమ్మా. పాపం పిల్లలు వానలో నిలబడలేకపోతున్నారు. అల వర్షం కాస్త వర్దల మారుతుంది. అయ్యో అమ్మ నా కేక్ కొట్టుకొని పోయింది. అయ్యో బుజ్జి బాధపడకమ్మ. పిల్లలు మీరంతా పెద్దవాన్ని గట్టిగా పట్టుకోండి, లేకుంటే ఈ కేక్ లాగే మీరు కూడా కొట్టుకొని వెళ్ళిపోగలరు. అలా ఆ రాత్రంతా వర్షం కురుస్తూనే ఉంటుంది. అలా కుండపోతు వర్షం కురవడంతో పాపం ఆ ఊర్లో ఉండే పక్షుల గూళ్ళు కూడా కొట్టుకొని పోతాయి. అలా ఆ వర్షం ఆ ఊరిని మొత్తం నాశనం చేశాక ఆగిపోతుంది. మన ఇల్లులు కూడా కొట్టుకొని పోయాయి. అవును, ఇంట్లో ఉన్న వస్తువులు కూడా కొట్టుకొని పోయాయి. మన జీవితాల్ని నాశనం చేయడానికి ఈ వర్షం వచ్చినట్టుంది. నాకు రాత్రంతా ఈ చెట్టు కింద వర్షంలో నిలబడడంతో కాళ్ళు నొప్పిగా ఉన్నాయి. కాస్త విశ్రాంతి తీసుకోవాలమ్మా. విశ్రాంత ఎక్కడ తీసుకుంటావు? మనకున్న ఇల్లు కూడా ఈ వర్షంలో కొట్టుకుని వెళ్ళిపోయింది. కేవలం మీ ఇల్లు మాత్రమే కాదు, ఈ ఊర్లో ఉన్న అందరి ఇళ్ళు వర్షానికి కొట్టుకుని వెళ్ళిపోయాయి. ఇక ఈ వరద నీటిలో మనం నివసించడం చాలా కష్టం. ఒక పని చేద్దాం, ఇక్కడ నుండి ఆశ్రయాన్ని వెతుక్కుంటూ వెళ్దాం. ఎక్కడైనా మంచి చోటు దొరుకుతుందేమో చూద్దాం. అలా తుణిపిచ్చుక చెప్పడంతో పక్షులన్నీ తమ పిల్లలతో ఆ చోటును వదిలి వేరే అనువైన ప్రదేశాన్ని వెతుక్కుంటూ వెళ్తారు. అలా ఎంత దూరం వెళ్ళినా పాపం ఎక్కడా వారికి సరైన చోటు కనిపించదు. అమ్మా, ఇప్పటికీ చాలా దూరం ప్రయాణం చేశాను, ఇక ఎక్కర్లేనమ్మా. అయ్యో, ఇప్పుడేం చేద్దాం? అరే తుని, అక్కడ చూడు, పుచ్చకాయ తోటుంది. అవును, కాస్త లోపలికెళ్ళి తలదాచుకుందాం. అలా అందరూ పక్షులు తమ పిల్లలతో కలిసి ఆ పుచ్చకాయ తోటలోకి వెళ్తారు. నాకు కళ్ళు తిరుగుతున్నాయమ్మా, ఇక్కడైనా నిద్రపోతాను. పిల్లలంతా చాలా ఇబ్బంది పడుతున్నారు. నాకు ఒక ఉపాయం తట్టింది అంటూ తుని పుచ్చుక ఆ పుచ్చకాయతో ఒక ఇంటిని నిర్మిస్తుంది. అయ్యి, పుచ్చకాయతో ఇల్లు ఎంత బాగుందో. నువ్వెళ్ళి ఇంట్లో కాస్త విశ్రాంతి తీసుకో. ఆ పుచ్చకాయ ఇంట్లో విశ్రాంతి తీసుకుంటూ ఉంటుంది. ఈ ఇంటిని చూశారుగా, మనమందరం కలిసి మన కోసం ఇలాంటి మరికొన్ని ఇళ్ళని తయారు చేసుకుందాం. అలా తుని పిచ్చుక, చోటు చిలుక, లోసి పావురం, చిచ్చుకాకి కలిసి అప్పుడున్న పుచ్చకాయలతో ఇంటిని నిర్మించుకుంటారు. ఈ ఇల్లు చాలా అందంగా ఉన్నాయి. అలా అందరూ ఆ పుచ్చకాయ ఇళ్లలో ఆనందంగా ఉంటారు.